హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను మీ అనూష వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న ది బెస్ట్ హెల్తీ రెసిపీ ఏంటో తెలుసా అల్లం రబ్బా ఈ అల్లం మురబ్బాని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి గొంతులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈజీగా తొలగిపోతాయి గొంతు వాయిస్ కూడా చాలా స్మూత్గా వస్తుంది చిన్న దగ్గు జలుబు లాంటివి ఉన్నా కానీ ఈజీగా పోతాయి ఇది చాలా పాతకాలపు వంట అండి కానీ ది బెస్ట్ మెడిసిన్ అనమాట ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మనకిది తప్పకుండా ట్రై చేసుకోండి ఒక యాభై గ్రాముల అల్లం తీసుకున్నాను నేను దీనికోసం అని చెప్పేసి అని తర్వాత ఒక వంద గ్రాముల బెల్లం తురిమి పెట్టుకున్నాను ఈ అల్లాన్ని మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వంద గ్రాముల బెల్లాన్ని ఒక ప్యాన్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని గట్టిపాకం పట్టుకోవాలండి దీనికి ఎందుకంటే తర్వాత మనం పీసెస్లు కట్ చేసుకోవాలి కాబట్టి పాకం కొంచెం గట్టిగానే రావాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా ఒకసారి నేను బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో పాకం వేసుకొని చెక్ చేసుకుంటున్నాను గట్టిగా అయిపోయింది ఇంకొక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా అందుట్లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి మళ్ళీ పాకం అంతా గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ వచ్చేసి నేను నెయ్యి వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలండి ఈ మిక్సర్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి ఇప్పుడు రెడీ అయిపోయిన దీన్ని ఒక ప్లేట్లో నేను ముందుగానే కొంచెం ఆయిల్ రాసి పెట్టుకున్నానండి ఆ ప్లేట్లోకి తీసుకుందాము ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాతే దీన్ని మనం పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి చాలా మంచి మెడిసిన్ అండి ఇది ఇది ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకు దాదాపుగా టూ మంత్స్ వరకు కూడా ఎటువంటి టేస్ట్లో మార్పు రాకుండా చాలా బాగుంటుందండి రైనీ సీజన్లో కానీ ఇట్లాంటప్పుడు మనకి జలుబులు ఇలాంటివి ఉన్నప్పుడు బాగా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్